విశాఖ జిల్లా అనకాపల్లి పట్టణంలోని పోడిమడక రోడ్లో అగ్రశ్రేణి డీలర్ పద్మజ సుజుకి వారి సరికొత్త అత్యాధునిక షోరూంను అనకాపల్లి జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ 82వ వార్డ్ కార్పొరేటర్ మందపాటి సునీత జానకి రామరాజు చేతుల మీదుగా పద్మజ సుజుకి షోరూం ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ అనకాపల్లి జిల్లా అవుతున్న సమయంలో ఇలాంటి షోరూంలు రావటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంతవాసులకు ఇలాంటి సౌకర్యాలు ఉన్న షోరూం ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల ఎంతో సులభంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో బజాజ్ సీఈఓ శ్రీనివాస్, భారత్ బెంచ్ జీడీ సుబ్బారావు, జోనల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ పాండే, రీజనల్ మేనేజర్ కె శివరామకృష్ణ, వరుణ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వినోద్ కుమార్, బజాజ్ జనరల్ మేనేజర్ అప్పారావు, స్టాఫ్ పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాగా ప్రకటించబడిన తరుణంలో పద్మజ సుజుకి ద్వారా కొత్త సుజుకి షోరూం లాంచ్ చేయడం ఇక్కడ మా వరుణ్ గ్రూప్ కి చాలా సంతోషంగా ఉంది. వరుణ్ గ్రూప్ మీ అందరికీ తెలుసు, గత 30 సంవత్సరాల నుంచి విశాఖపట్నం జిల్లాలో కస్టమర్లకి అన్ని రకాల మోడల్స్ అందుబాటులో ఉంచుతుంది. ఈ సుజుకి కూడా పద్మజ సుజుకి ఈరోజు ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆటోమొబైల్ డీలర్, హైయెస్ట్ సెల్లింగ్, ప్రపంచంలోనే హైయెస్ట్ సెల్లింగ్ డీలర్. సర్వీస్ సెంటర్ పెద్ద సర్వీస్ సెంటర్, అలాగే ట్రైన్ మెకానిక్స్ వాళ్ళందరితో ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సుజుకి వెహికల్స్ యాక్సెస్ కానీ, జిక్సర్ కానీ, ఎవనీస్ కానీ, ఈ వెహికల్స్ అన్నీ కూడా ఈజీ ఫైనాన్స్లో కూడా లభ్యమవుతాయి. అలాగే ఎక్స్చేంజ్ ఫెసిలిటీ కూడా మా దగ్గర ఉంది. సో ఈ అవకాశాన్ని అనకాపల్లి ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పరన్నా, అందరికీ నమస్కారము. మరి ఈ ప్రాంతంలో పేరెన్నికల వరుణ్ గ్రూప్కు చెందిన సుజుకి వాహనాలను పద్మజ సుజుకి పేరున అనకాపల్లిలో ఇవాళ నూతన షోరూంను ప్రారంభించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అనకాపల్లి రానున్న గత ఒక వారం 10 రోజుల్లో జిల్లాగా ఏర్పడుతున్న తరుణంలో ఈ ప్రాంతానికి వచ్చిన మొట్టమొదటి నూతన వెంచర్గా దీన్ని భావించక తప్పదు. మరి ఆ సంస్థ అనేక మంది అనకాపల్లి ప్రాంత ప్రజలకు గత అనేక దశాబ్దాలుగా ఉపాధి కల్పిస్తుంది. ఇటువంటి షోరూముల్ని విస్తరించేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజానీకానికి మరింత ఉపాధి అవకాశాలు దొరుకుతాయన్న సదుద్దేశంతో ఈ కార్యక్రమం మేము పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి నాణ్యమైన వాహనాలకి పేరున్న గల వరుణ్ మోటార్స్ అనేక సంవత్సరాలు కూడా వరుణ్ మోటార్స్కి ప్రాంతంలో ఉంది. ఎందుకంటే ఏదైనా వాహనానికి ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినప్పుడు కానీ వాళ్ళ కస్టమర్స్ని స్పందించే విధానం, ఎందుకంటే మేము కూడా తాతాలిక వాహనం కూడా స్విఫ్ట్ డిజైర్ వాహనమే, వరుణ్ మోటార్ చెందిన కస్టమర్స్గా మేము అనేక దశాబ్దాలుగా ప్రాబ్లంగా ఉంటున్నాం. ఆ సంస్థ కస్టమర్స్గా ఉంటూ ప్రజాప్రతినిధులుగా
प्राप्त शोरूम इनाग्रेट अवकाश रही चला सतोष का भावस्तूरूम मरी उन्नत मंत्री व्यापार प्रांत प्रजा आदराभा पंदी द्वारा को।